Hello everyone, this is Bhargavi. Welcome back to Taste the Life. Hope andaru happy and healthy ga unnaru anukuntunnanu. Ee video lo vachesi ee Sankranti ki ma shopping and preparations chupinchabothunnanu. Basic ga idantha bogi preparations an cheppochu. Bogi rojuna Ishan ki memu bogi pallu poyabothunnamu. And ide video lo simple and easy way lo ravva laddu ni ee vidhanga prepare chesukochu kuda chupinchabothunnanu. ఇది వచ్చేసి మండే రోజు మార్నింగ్ బ్లాగ్ అన్నమాట. మండే రోజు మార్నింగ్ వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వచ్చాను. నేను ఈ షాప్ని ఆల్రెడీ ఒకసారి నా వీడియోలో చూపించాను. మెయిన్గా ఇక్కడికి నేను భోగిపళ్ళ కోసం వచ్చానమాట, బట్ భోగిపళ్ళు లేవన్నారు. ఇయర్ అసలు ఏ ఇండియన్ స్టోర్లో భోగిపళ్ళు దొరకలేదు. మేబీ కోవిడ్ వల్ల వాళ్ళు కూడా ఇండియా నుంచి తెప్పించలేదేమో ఇయర్. నార్మల్గానే ఇక్కడ రేగిపళ్ళు దొరకడం అన్నది చాలా చాలా తక్కువ. సో ఏం చేస్తారు అంటే క్రాన్బెరీస్ అని ఫ్రూట్స్ ఉంటాయన్నమాట, కొంచెం రేగిపళ్ళలాగే ఉంటాయి. సో వాటిని భోగిపళ్ళల్లో యూస్ చేసేవాళ్ళు అన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా నాకు కొన్ని రేగిపళ్ళు దొరికాయి. సో వాటిని క్రాన్బెరీస్ని మిక్స్ చేసి భోగిపళ్ళు పోసాను. బట్ ఇయర్ క్రాన్బెరీస్ దొరకడం కూడా చాలా కష్టమైపోయింది. నార్మల్గా అయితే కాస్కోలో ఎప్పుడూ అవైలబుల్ ఉండేవి క్రాన్బెరీస్, ఇయర్ కాస్కోలో కూడా దొరకలేదు. సో వాటి కోసం కూడా చాలా తిరగాల్సి వచ్చింది. అండ్ నేను ఇక్కడ మోతీచూర్ లడ్డు అని ఉంటుందన్నమాట, హల్దీరామ్స్ది, బాగుంటుంది టేస్ట్. సో అది కూడా ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకా కొన్ని పూజ సామాన్, పూజకు కావాల్సిన కొన్ని సరుకులు, టెంకాయ ఆకులు అలాంటివి కూడా తీసుకున్నాను. ఒక కొత్త రైస్ ప్యాకెట్ తీసుకున్నాను పండగ రోజు యూస్ చేద్దాము అనేసి. అండ్ నేను ఈసారి రవ్వ, బొంబాయి రవ్వ వచ్చేసి కొంచెం లావుగా ఉన్న రవ్వ తీసుకున్నాను రవ్వ లడ్లు చేయడానికి. నేను ఎప్పుడు సన్న రవ్వతో చేశాను, కానీ లావు రవ్వతో అయితే ఎప్పుడు చేయలేదు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత సింపుల్ అండ్ ఈజీగా రవ్వ లడ్లును ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, పదండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 1 కప్పు బొంబాయి రవ్వ, 1/4 కప్పు తురిమిన కొబ్బరి వేసుకుని మీడియం ఫ్లేమ్లో లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత మనకు లైట్గా కలర్ చేంజ్ అవ్వటం, అంటే లైట్గా మంచి స్మెల్ రావటం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే మనకు అడుగున ఏమో కలర్ చేంజ్ అవుతుంది, పైనేమో వైట్గా అలానే ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్గా అంత రవ్వ అండ్ కొబ్బరి అన్నది ఈక్వల్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రవ్వ అండ్ కొబ్బెర మంచిగా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని స్టవ్ మీద నుంచి తీసి పక్క నుంచి పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 3/4 కప్ షుగర్ అండ్ తీపి కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకో 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇందులోనే 3 ఇలాచీని యాడ్ చేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని ఒక 3 to 4 మినిట్స్ మూత ఓపెన్ చేయకుండా చల్లారనిచ్చుకోవాలి. 3 to 4 మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం ఫ్రై చేసి పక్కనుంచుకున్న రవ్వ కొబ్బరిని కూడా ఈ మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మీరు యూజ్ చేస్తున్న రవ్వ చాలా సన్నగా ఉంటే మాత్రం మిక్సీలో 1 or 2 టైమ్స్ లైట్గా తిప్పుకుంటే సరిపోతుంది. మరి మెత్తటి పౌడర్లా అయితే చేసుకోకండి. మనం అలా చేసుకుని రవ్వ లడ్లు చేసుకుంటే తింటున్నప్పుడు ఆ లడ్లు అన్నవి నోటికి అతుక్కుంటుంటాయన్నమాట, అంత బాగుండవు. నేను యూజ్ చేస్తున్న రవ్వ కొంచెం లావుగా ఉంది కాబట్టి ఇంకో 1 or 2 టైమ్స్ ఎక్స్ట్రాగా మిక్సీ పడుతున్నానమాట. ఇలా లైట్గా మిక్సీ పట్టిన తర్వాత మూత తీసి ఇదంతా బాగా కలుపుకుని ఒకసారి మనము టేస్ట్ చెక్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే షుగర్ సరిపోయిందా లేదా అని. అండ్ ఒకసారి చేతితో కూడా పట్టుకొని చూడండి, మనకు అది లైట్గా బరకబరకగా ఉండాలి. మరీ పౌడర్లా ఉండకూడదు, అలానే మరీ ఎక్కువ రవ్వ రవ్వలా ఉండకూడదు. లైట్గా బరకబరకగా ఉంది అంటే సరిపోయినట్టే. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి ఇదంతా కలుపుకుంటున్నాను. షుగర్ అండ్ రవ్వ అంతా నీట్గా కలిసేలాగా కలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఒక చిన్న ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కొన్ని క్యాష్యూస్ వేసుకుని అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూస్ లైట్గా కలర్ చేంజ్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో రైజిన్స్ని కూడా యాడ్ చేసుకుని 2 లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఈ హాట్ ఆయిల్ని ఇలాగే మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్లో యాడ్ చేసుకోవాలి. వెంటనే చేయితో కలుపుకోకుండా ఫస్ట్ ఫోక్తో కలుపుకోండి, ఎందుకంటే నెయ్యి అన్నది హాట్గా ఉంది కాబట్టి చేయి కాలుతుంది. సో ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
రవ్వ అండ్ నెయ్యి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోవటం స్టార్ట్ చేయాలి. ఒక్కో లడ్డుని మనం మినిమం 60 to 90 seconds పాటు ఇలా ప్రెస్ చేసుకుంటూ చుట్టుకోవాలి. అప్పుడే మనకు అది షేప్ అనేది నిలబడుతుంది, లేదంటే పొడి పొడిగా రాలిపోతుంది అనమాట. మీరు ఎంతసేపు చుట్టినా అది షేప్ నిలబడకుండా పొడి పొడిగా రాలిపోతుంటే మాత్రం ఇందులో 1 or 2 tablespoons మిల్క్ని యాడ్ చేసుకుని లడ్డూలను చుట్టుకోవచ్చు అనమాట. బట్ మీరు మిల్క్ని యాడ్ చేస్తుంటే మాత్రం వీటిని జస్ట్ ఒక 1 week to 10 days మాత్రమే స్టోర్ చేసుకోండి. ఎలాంటి మిల్క్ అన్నది యాడ్ చేయకుండా జస్ట్ నెయ్యితోనే మీరు వీటిని లడ్డూలు చుట్టుకుంటుంటే ఒక 30 days వరకు మీరు ఎయిర్ టైట్ కంటైనర్లోంచి స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా ఈజీగా మనకి రవ్వ లడ్లు రెడీ అయిపోతాయి. ఏదన్నా ఫెస్టివల్ ఉన్నప్పుడు చాలా సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు అనమాట వీటిని. అండ్ నేను మీకు చెప్పాను కదా ఈసారి కొంచెం లావుగా ఉన్న రవ్వ తీసుకున్నాను అనేసి, మేబీ నేను దీన్ని ఇంకొంచెం ఎక్కువసేపు మిక్సీ చేసిండాల్సింది, ఎందుకంటే నాకు రవ్వ ఇంకా లావుగానే తెలుస్తుంది అనమాట. మేబీ నేను ఎక్కువసేపు చేస్తే ఎక్కడ మెత్తగా పొడిగా అయిపోతుందేమో అన్న భయంతో కొంచెం తక్కువసేపు చేశాను. సో కొంచెం రవ్వ రవ్వ అయితే తెలుస్తుంది, బట్ టేస్ట్ అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట, అంటే ట్యూస్డే రోజు ఈవినింగ్. మేము వచ్చేసి ఇక్కడ గ్లోబల్ మాల్ అనేసి ఒక మాల్కి వెళ్తున్నాము ఇషాన్కి ఇండియన్ ట్రెడిషనల్ అటైర్ తీసుకుందాము అనేసి. ఈ మాల్లో అన్ని ఇండియన్ షాప్సే ఉంటాయన్నమాట, మనకు కావాల్సిన ఇండియన్ థింగ్స్ అన్నీ దొరుకుతాయి. లైక్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కానీ, జ్యువెలరీ కానీ, దేవుడి పటాలు, విగ్రహాలు అండ్ పూజా సామాన్లు అండ్ చిన్న చిన్న రెస్టారెంట్లు కూడా ఉంటాయన్నమాట. ఈ మాల్కి మేము వెళ్ళింది చాలా చాలా తక్కువ. ఒక్కసారి జస్ట్ ఆ మాల్లో ఒక రెస్టారెంట్ బాగుంటుంది అనేసి బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్ళాము, అది ఇషాన్ పుట్టక ముందు. అదే ఫస్ట్ టైం వెళ్ళటం, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వెళ్తున్నాము. సో ఇక్కడ గ్లోబల్ మాల్కి రీచ్ అయిపోయాము అండ్ షాప్స్ అండ్ రెస్టారెంట్స్ అన్ని సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయన్నమాట. డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీస్ అయితే చాలా బాగున్నాయండి. నేను కూడా అయితే ఫస్ట్ టైం ఇక్కడ డ్రెస్సెస్ ఇవి చూడటము. గ్రాండ్గా ఫంక్షన్స్కి కావాల్సిన వాటి దగ్గర నుంచి సింపుల్ ఫంక్షన్స్కి కావాల్సిన వాటి వరకు కూడా అన్నీ దొరుకుతున్నాయన్నమాట. బట్ ప్రైజెస్ కూడా చాలా బాగానే ఉన్నాయి, అంత రీజనబుల్గా అయితే ఏమీ లేవు, కాస్త ఎక్కువగానే అనిపించాయి ప్రైజెస్ కూడా అన్నీ. ఈ షాప్లో అయితే దేవుడి విగ్రహాలు, పూజా మందిరాలు, దేవుడి పటాలు అండ్ గిఫ్ట్ ఐటమ్స్ అలా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ పక్క షాప్లోనే మేము ఇషాన్కి ఒక డ్రెస్ కూడా తీసుకున్నాము. సో ఇషాన్కైతే ఒక సింపుల్ కుర్తా పైజామా టైప్ డ్రెస్ అయితే ఒకటి తీసుకున్నామన్నమాట. అండ్ కింద ఫ్లోర్లో ఒక ఇండియన్ గ్రాసరీ స్టోర్ ఉందన్నమాట. ఇందులో ఏమైనా భోగిపళ్ళు అండ్ ఫ్లవర్స్ దొరుకుతాయేమో అనేసి వచ్చాను, బట్ రేగిపళ్ళు ఫ్లవర్స్ అయితే దొరకలేదు. ఒక చెరుకుగడలు ఉన్నాయన్నమాట, సో ఒక చెరుకుగడ తీసుకొచ్చుకున్నాను. అండ్ అక్కడ నుంచి వాల్మార్ట్ వచ్చామన్నమాట క్రాన్బెరీస్ కోసము. సో ఆన్లైన్లో సర్చ్ చేశానన్నమాట క్రాన్బెరీస్ ఎక్కడ దొరుకుతున్నాయి, ఏ షాప్లో దొరుకుతున్నాయి అనేసి. సో ఒక లొకేషన్లో ఉన్న వాల్మార్ట్లో ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి అనేసి చూపించారు. అవి పికప్ కూడా ఆప్షన్ చూపించట్లేదు, డెలివరీ ఆప్షన్ కూడా చూపించట్లేదు అనమాట. మనం స్టోర్కి వెళ్ళి కొనుక్కోవాల్సిందే. సో ఇక్కడ ఉంటే ఒక 2 packets తీసుకున్నాను, సేఫ్గా ఇంకో ప్యాకెట్ ఉంటుంది అనేసి. అండ్ ఫ్లవర్స్ కూడా బొకేస్ ఉన్నాయన్నమాట, సో ఒక బొకే తీసుకున్నాను. ఇవి కూడా చాలా కాస్ట్లీనే అనిపించాయి. రోజెస్ ఒక బొకే వచ్చేసి $10 అలా ఉందన్నమాట. సో ఇంకో బొకే వచ్చేసి ఐ థింక్ ఈ ఎల్లో ఆరెంజ్ పింక్ ఫ్లవర్స్ మిక్స్ కాంబో ఉందన్నమాట. సో ఇది వచ్చేసి $5 వచ్చింది. సో ఈ బొకే తీసుకున్నాను ఒకటి. ఇవి తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత సింపుల్గా ఏదైనా డెకరేషన్ చేద్దాము అనేసి నా దగ్గర ఇంట్లోనే ఇలా కలర్ పేపర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కలర్ పేపర్స్తో ఏదైనా సింపుల్ డెకరేషన్ చేద్దాము అని అనుకున్నాను. ఫస్ట్ అయితే 5 colors ఉన్నాయి ఇందులో. యెల్లో కలర్ని వచ్చేసి ఇలా పార్ట్లా కట్ చేశానన్నమాట. కట్ చేసి దాని మీద డిజైన్ చేద్దాము అనేసి క్రేయాన్స్తో ఇలా డ్రా చేశానన్నమాట. నా దగ్గర క్రేయాన్సే ఉన్నాయి, స్కెచెస్ ఇషాన్ అంతా పాడు చేశాడు, లేదంటే స్కెచెస్తో వేస్తే ఇంకొంచెం నీట్గా ఉంటుంది. అండ్ ఇంకా 4 colors పేపర్స్ ఉన్నాయి కదా, సో
వాటితో ఇలా కైట్లా కట్ చేశానన్నమాట. పైన ఒక పెద్ద స్క్వైర్ దాన్ని అటాచ్ చేసి ఒక చిన్న స్క్వైర్ వచ్చేలాగా. సో ఒక్కో కలర్తో వచ్చేసి రెండు కైట్స్ వచ్చేలాగా ఇలా టోటల్గా 8 పెద్ద కైట్స్ వచ్చేలాగా కట్ చేసుకున్నానన్నమాట. నెక్స్ట్ పాట్ పైన కొంచెం పాలు పొంగినట్టు ఉండేలాగా వైట్ పేపర్తో ఇలా కట్ చేసుకున్నానన్నమాట. కొంచెం పాలు పొంగిన షేప్ వచ్చేలాగా ఇది ర్యాండమ్గా ఫ్రీ ప్యాటర్న్ వేసాను. అండ్ ఇలా ఒక చిన్న ట్రయాంగిల్ లాంటిది కట్ చేసి కింద ఈ పాట్కి బేస్ లాగా పెడదామనేసి ఇలా స్టిక్ చేద్దామనేసి ఇలా కట్ చేశాను. అండ్ కైట్స్ కట్ చేయగా మిగిలిన కొన్ని పేపర్స్ ఉంటాయి కదా, సో వీటిల్లో వచ్చేసి ఇలా చిన్న కైట్స్లా డ్రా చేసి కట్ చేస్తున్నానన్నమాట. సో ఈ చిన్న కైట్స్ని ఏ విధంగా అయితే డ్రా చేసి కట్ చేశానో పెద్ద వాటిని కూడా సేమ్ ఇలానే పెద్ద పేపర్ మీద డ్రా చేసి కట్ చేశాను. అండ్ ఇది కూడా ఒక్కో కలర్వి 2-2 కైట్స్ వచ్చేలాగా అలా కట్ చేసుకున్నాను. సో వీటిని కూడా మధ్యలో అక్కడక్కడ డెకరేషన్లు పెడదాము అనేసి. సో నేను ఇలా జస్ట్ ఇంట్లోనే ఉన్న కలర్ పేపర్స్తో సింపుల్గా ఏ విధంగా డెకరేషన్ చేశాను అన్నది నెక్స్ట్ భోగి సెలబ్రేషన్స్ వీడియోలో చూపిస్తాను. ఇంతటితో ఈ వీడియోని అయితే స్టాప్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. పక్కనే ఒక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.